ఎందరో మహానుభావులు అందరికీ కూడా ఈ శుభ సందర్భంలో అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఇక్కడ మన ఆహ్వానానికి మన్నించి ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులైన గవర్నర్ గారికి, నా మంత్రివర్గ సహచరులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సన్మాన స్వీకర్తలకు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ అవతరించి నేటికి 67 సంవత్సరాలైంది. ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు వరుసగా ఈ రోజుకు లెక్కేసుకుంటే ఇది 3వ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. మన రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో దశాబ్దాలుగా సుసంపన్నం చేసిన మహనీయులను గౌరవిస్తూ వైఎస్ఆర్ అవార్డులతో సత్కరించే ఈ సాంప్రదాయం గత 3 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. మన సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ వివిధ రంగాల్లో ఆకాశమంత ఎదిగిన సామాన్యులుగానే ఒదిగి ఉన్న అసామాన్యులకు ఇస్తూ ఉన్న అవార్డులు ఇవి అని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాం. ఈ సంవత్సరం 27 మందికి వైఎస్ఆర్ అవార్డులతో సత్కరించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇందులో 4 అచీవ్మెంట్ అవార్డులు, 23 మందికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులను ప్రదానం చేయబోతా ఉన్నాం. తెలుగుతనానికి, తెలుగు మాటకు, తెలుగువాడి గుండె ధైర్యానికి మన పల్లెలు, మన పేదలు, మన రైతుల మీద మమకారానికి, మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలవెత్తు రూపమైన డాక్టర్ వైఎస్ఆర్ గారి పేరిట ఈ ఏట రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత అవార్డులను ప్రదానం చేస్తాను. డాక్టర్ వైఎస్ఆర్ గారి హయాంలో వ్యవసాయం అయితేనేమి, విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, గృహ నిర్మాణం అయితేనేమి, ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా కూడా అంతకు ముందున్న చరిత్ర గతిని మారుస్తూ ఎన్నో ముందడుగులు పడిన పరిస్థితులు మనమంతా కూడా చూసినవి. ఇలాంటి రంగాల్లోనే మన వ్యవసాయానికి, మన చేనేతకు, మన తప్పెటగూళ్లకు, మన జానపదానికి, మన రంగస్థలానికి, మన అభ్యుదయ వాదానికి, మన హేతువాదానికి, సాటి మనుషులకు చేస్తున్న సేవలకు, ఇలా పలు రంగాలలో విశిష్ట సేవలను అందిస్తూ ఉన్న గొప్ప వ్యక్తులకు ఈ ఏడాది అవార్డుల్లో చోటు దక్కింది. ఈ అవార్డులు అందుకుంటున్న వారంతా కూడా తమ రంగాల్లో వారి జీవితాన్ని అర్పించిన వారు, మన హెరిటేజ్ను తమ భుజాల మీద మోసినవారు. వీరంతా మన జాతి సంపద. ఈరోజు సమాజం ఇచ్చిన గుర్తింపు ఆధారంగా ప్రదానం చేస్తున్న ఈ అత్యున్నత అవార్డుల్లో చరిత్రలో కనీ విని ఎరగని విధంగా ఈ 3 సంవత్సరాలలో సామాజిక న్యాయం సంపూర్ణంగా కూడా వర్ధిల్లింది అని కూడా తెలియజేయడానికి కూడా ఈ సందర్భంగా సంతోషపడతా ఉన్నా. ఈ అవార్డులు అందుకుంటా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు రెండు కూడా తెలియచేస్తూ గవర్నర్ గారిని
మనందరినీ ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కూడా విన్నవిస్తా ఉన్నాను.